డెబ్బై ఏళ్ళ కార్యక్రమానికి స్వాగతం. ఈ 70 ఏళ్ళ గ్రామాలు భారతదేశంలో గ్రామాలు ఏ విధంగా ఉండేవో తెలుసుకోవడానికి భూపాలపల్లి జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం గుడాడుపల్లె గ్రామ సర్పంచ్ ఉడత లక్ష్మీ ఐలయ్య గారితో ఉన్నారు. సార్ నమస్కారం అండి. మేడం నమస్కారం. నమస్తే మేడం. ముందుగా మీరు అంటే సారీ వారికి సార్ సర్పంచ్ చేశారు. మీరు ఇప్పుడు సర్పంచ్ రెండు దాపాలు అంటే దాదాపు ఇంకొక అంటే ఏది రెండు దాపాలు సర్పంచ్ మీ కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చేటువంటి మీ యొక్క సందేశం అంటే మీ యొక్క ఫీలింగ్ మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు గెలిపించారు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు? ఊరు మాకు వాళ్ళు జనాలు మమ్మల్ని నమ్మకం కొద్ది గెలిపించినందుకు వాళ్ళకు ఊరు సేవలు చేసుకుంటా నమ్మకం కొద్ది ప్రజలు కాపాడదామని అందుకొద్ది మేము కలగ జవాబు చెప్పుకుంటూ ఉన్నాం. అంతేనా? మీ యొక్క కుటుంబ నేపథ్యం మీ సంపన్న కుటుంబమా మామూలు కుటుంబమా? మీ సార్ ఎప్పటి నుంచి వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చారు? 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల నుండి వచ్చారు కాబట్టి మీరు కూడా మన సర్పంచ్ కాగలిగారా? అవి మా పచ్చి ఆయన వచ్చిన దానికి ఇప్పుడు మళ్ళా సర్పంచ్. ఇప్పుడు మొన్న మీరు సర్పంచ్ చెప్తుంటారు, ఏమేమి సర్పంచ్ చెప్పింది చెప్పు. నువ్వు హరికారు పరిశుభ్రం మీకు మీ సార్ ఎంత మేరకు సహకరిస్తున్నాను? సారు చాలా అంతేనా సహకరిస్తారు. మీరు ఏ విషయాల్లో మీడానికి సూచనలు సలహాలు ఇస్తున్నారు? మాది 70 ఏళ్ళ పూర్వము ఇంతకుముందు గత ప్రభుత్వాలు అయితే ఇంతో కొంత అరకొరగా చేసి ఉండేవి, కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైతే మేమైతే గత 5 సంవత్సరాలు నేను సర్పంచ్ చేసినాను. ఇప్పుడు మా గ్రామ ప్రజలు నన్ను నేను అభివృద్ధి చేసిన ఆ యొక్క కార్యక్రమాలు అయితేనేమి ఆ యొక్క ఏదైనా కూడా ఇక్కడ చేసిన మా అభివృద్ధి పనులు చూసి మా గ్రామ ప్రజలు మళ్ళీ ఎవరైతేనేమి వాళ్ళ భార్య అయితేనేమి అతనైతేనేమని మళ్ళీ మమ్మల్ని సర్పంచ్గా అధిక మెజారిటీ గెలిపించినారు. మమ్మల్ని గెలిపించేందుకు మా గుడాడపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాశీస్సులు. వారికి ప్రత్యేకంగా ఇళ్ళవేళలు ఉంటాయి. మమ్మల్ని గెలిపించేందుకు వారి కూడా మేము మా యొక్క అండదండలు వారికి ఉంటాయి. ఆ ప్రజలకు మేము కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళ కష్టాలు అయితేనేమి ఏదైతే వాళ్ళ సేవకైతేనేమి ఖచ్చితంగా వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సేవలు తీర్చడానికి మేము ఇళ్ళవేళలా సహకరిస్తాను, కృషి చేస్తాను. నేను కూడా మరి ప్రత్యేకంగా కృషి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అసలు మీరు ఈ రెండు దాపాలుగా సర్పంచ్ సర్పంచ్గా నామినేషన్ అసలు ఇక్కడ బలంగా ఉన్న మీరు 5 సంవత్సరాల్లో తీర్చలేని సమస్యలు ఏమి అని మీరు అనుకున్నారు? నేను 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనుల తర్వాత కొంత ఇక్కడ ఇంకా మిగిలి అరకొర మిగిలి ఉన్నాయి. ఏదైతే విలేజ్లో డ్రైనేజీ మాత్రం అయితే తప్పనిసరిగా ఉంది. ఒక ఇటు అది 20 రోడ్డుకు 20 వైపులా 2 కిలోమీటర్న్నర సైడ్ డ్రైనేజీ కావాలి. అంటే అసలు ఏం మాత్రమే ఇప్పుడు క్రితంలో ఏమైనా సైడ్ డ్రైనేజ్ పెట్టినా కానీ రాలేదా, లేదంటే మీరు చేయలేకపోయారు? ఎందుకంటే పూర్తిగా ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో అసలు ఆ రోడ్కే మొత్తం లేదు కదా. క్రితంలో నేను ఆ ఎంపీ గారి నిధుల నుండి అయితేనేమి ఎస్డిఎఫ్ నీళ్ళ నుంచి అయితేనేమి మేము పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వము ఇంత కొంత చేసుకుంటూ ఎన్ఆర్ఈఎస్ నుంచి ఇంత కొంత చేసుకుంటూ రావడం జరిగింది. ఇక ఇప్పుడైతే అభివృద్ధి పాలనలో కొంచెం ముందస్తుగా రావడం జరుగుతుంది. కనుక ఇప్పుడైనా కూడా మా భార్య సర్పంచ్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ డ్రైనేజీని తీసుకురావాలని ఎస్డిఎఫ్ అయితేనేమి సిడిఎఫ్ నిధుల నుండి అయితేనేమి ఎంపీ గారి ఫండ్స్ నుంచి అయితేనేమి జెడ్పీ చైర్మన్ ఫండ్స్ నుంచి అయితే ఏదైనా తీసుకొస్తానని ఆశ అయితే నాకు ఉంది. ప్రభుత్వం కూడా కొంచెం ఆశాజనకంగా ఆలోచించాలి. మా గుడాడపల్లి గ్రామం ఒక భూపాలపల్లి మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా ఉంది. నేను కావాల్సినవి చాలా ఉన్నాయి కదా, కాబట్టి దీనికి మీరు ఏ విధంగా అధిగమించగలరు? ఎందుకంటే ఇప్పుడు సీసీ రోడ్స్ అవుతుంది, అసలు సీసీ రోడ్స్ ఎంత ఉంది, ఎంత కావాలి? ఈ ఆదర్శ గ్రామం కావడానికి కారణం ఇక్కడ ఓడిఎఫ్ అనే పూర్తి ఓడిఎఫ్గా ప్రకటించి స్వచ్ఛ భారత్ నుంచి ఇక్కడ ఇంటింటికి మరుగుదొడ్డి కట్టించడం జరిగింది. ఇంకా 80 అందరికీ అయినట్టేనా? అందరికీ మరుగుదొడ్డి అయింది, ఇంటింటికి మరుగుదొడ్డి అయింది.
కంప్లీట్గా మరుగుదొడ్డి అయింది. అలాగే ఒక 80% ఇంకుడు గుంతలు కూడా చేయడం జరిగింది. ఇంకొక 20% ఇంకుడు గుంతలు మిగిలి ఉన్నాయి. అట్లాగే నేను సో అంటే ఇంకుడు గుంతలు ఇంకా 20% అది ఎప్పటి వరకు పూర్తి చేయాలి? ఈ 20% ఎందుకంటే కొంచెం ఈ ఎన్ఆర్ఈఎస్ నుంచి వాళ్ళకి ఇంకుడు గుంతలు డబ్బులు సరిగా అందలేకపోవట్లా వాళ్ళు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. ఆ యొక్క డబ్బులు వాళ్ళకి అందితే వెంటనే ఆ 20% కూడా నేను ఆ డబ్బులు అందిన వెంటనే 3 నెలలు కంప్లీట్ చేసి ఈ ఇంకుడు గుంతలు కూడా 100% కూడా కంప్లీట్ చేస్తాం. డబ్బులు పెట్టిన పరిస్థితిలో ఉంది. ఇవరకు ఎన్ని వచ్చినాయి, ఎంతమందికి మీరు అర్హత చేపించారు, ఇంకెన్ని కావాల్సిన మీ రావున 5 సంవత్సరాల కాలంలో ఇంకెంతమంది అర్హత ఉండే అవకాశం ఉంది? ఇప్పటికైతే 46 డబుల్ బెడ్రూమ్స్ వచ్చేసినాయి. అందులో 40 డబుల్ బెడ్రూమ్లు కూడా పూర్తి తుది దశ కూడా చివరి దశ కూడా రాబోతుంది. దసరా వరకు కూడా మేము దాని ప్రారంభం వాటిని ప్రారంభోత్సవం చేయడానికి కూడా మేము కొంచెం వాళ్ళను ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా అందుబాటులో మేము వాళ్ళకి అందుబాటులో వండుకుంటూ అవి కూడా పూర్తి తుది దశకు చేరుకున్నాయి. మాకు ఇంకా ఒక 110 నుంచి 120 ఇండ్లు మాత్రం కంపల్సరీ కావాలి. అయితే ఈ ఊరు మాత్రం అయితే కంప్లీట్గా ఇక పూర్తి అయిపోయినట్టే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 46 అనేది ఒక దగ్గర కట్టారా? ఈ 46 కూడా ఒక అంటే రెండు దిక్కులో కట్టిన అంటే రెండు స్థలాల్లో కట్టారు. రెండు స్థలాలు ఒక కాడ 33 ఒకడ 13. సో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చేటివి మాత్రం మీరు ఏదైతే 110 120 అంటున్నారో ఇవైతే ఇండివిజువల్ కట్టుకోవచ్చు. ఎవరైనా ఇంటి దగ్గర కూడా వాళ్ళు కట్టడానికి మన ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఓకే, ఈ 46 అంటే ఆల్రెడీ అందరికీ అలాట్ చేశారా లేదంటే ఇంకా చేయవలసిన అవసరం ఉందా? అంటే ఎంతమంది అయితే నిరుపేదలున్నారో వారికి ఆల్రెడీ అంటే ఏది ఇది మీకు ఇది మీకు అని ఏమైనా కేటాయించారా? కేటాయించలేదు. ఈ 46 కేటాయించినాము. ప్రత్యేకంగా వారి సమావేశంలో అదే వారి సన్నిధిలోనే వారి సమక్షంలోనే వారికే కట్టుకో లబ్ధిదారులకే మేము చేయడం వారి అకౌంట్ నుంచే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్కి వేయడం జరిగింది. వారే వారి సమక్షంలో వారి పర్యవేక్షణలో వాళ్ళు కట్టుకుంటున్నారు. ఓకేనండి. ఇప్పుడు ఇంకా 120 దాకా ఇవి పూర్తిగా 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా తెప్పించుకొని అంటే ఐలయ్య అంటే లక్ష్మీ ఐలయ్య పేర్లు ఎప్పటికి ఉన్నట్టుగా మీరు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా మీ గ్రామపేరు? అంటే మాకు ప్రభుత్వం అయితే అంటే ఇక ముందు కూడా ఈ భూపాలపల్లి మండలంలోనే ఫస్ట్ గుడాడపల్లి గ్రామంలో తుదేశకు వచ్చింది కనుక ఇంకా వేరే విలేజ్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మేమే ఇంకో దబ్బా తీసుకొస్తే ఈ భూపాలపల్లి గుడాడపల్లి మండలం ఏమి ఉందా అని అనుకుని తిరిగింది. వారికి కూడా ఆ గ్రామాలు కూడా ఇచ్చుకుంటూ మా గుడాడపల్లి గ్రామానికి ఇంకో 5 సంవత్సరాల కాలంలో మాత్రం మీకు పూర్తి చేయాలి. రానున్న 5 సంవత్సరాల కాలం మాకు ప్రభుత్వం మాత్రం సహకరించి పూర్తి చేస్తే మేము ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటాం. సో దాంతో పాటు ఇక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే రేషన్ కార్డు అందరికీ మిగిలి ఉన్నారా? దరిదాపు రేషన్ కార్డు మాత్రం అయితే 90% ఉంది. ఇక 90% ఉన్న వాళ్ళకి అందరికీ రేషన్ అందుతున్నాయా? తప్పకుండా రేషన్ అది డీలర్ నుండి ఖచ్చితంగా అందరికీ అందుతుంది. ఎలాంటి ఆటపోట్లేవు ఇక్కడ అసలు ఎలాంటి అది అవరోధాలు అయితే ఆగి ఇక్కడ ఎన్ఆర్ఈఎస్ కూడా దరిదాపు అందరికీ ఉంది. ఫీలర్స్ నుండి ఎలాంటి కొరత లేదు. ఫీలర్స్ నుండి కూడా సక్రమంగా పనిచేస్తాం. మీకు వచ్చిన సెక్రటరీ? మాకు వచ్చిన సెక్రటరీ కొత్త సెక్రటరీ వచ్చిండు. ఆయన రెగ్యులర్గా సరైన సమయంలో వస్తున్నారా? వస్తున్నాడు సరైన సమయంలో వస్తుంది. మీకు ఇక్కడ ల్యాండ్ సమస్య ఎట్లున్నాయి? విఆర్ఓ రెగ్యులర్ వస్తుందా? ఈ విఆర్ఓ తోటి ప్రాబ్లం ఉంది. ల్యాండ్ సమస్య కూడా ప్రాబ్లం ఉంది. మాకైతేనేమి ల్యాండ్ సమస్య ఒక 60 నుంచి 70% పట్టభూములు అయితే దరిదాపు 80-90% అయినాయి. పీఓటీ అనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అట్టగా 11 పట్టభూములు ఉన్నాయి. అది కూడా అయితే మాకున్న డిస్ప్యూట్ అయినా అయితే ఈ ల్యాండ్ సమస్య కొంతవరకు ఉంది. పీఓటీ అయింది, మన 11 పట్టభూములు అయితే ఉన్న బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలకే దరిదాపు ఉన్న భూములు అయితే వాళ్ళకి ఉన్నాయి కనుక అవి తొందరగా మాకు 1 మంత్ 2 మంత్స్ వేసింటే మాత్రమే మీకు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా మేము ఇంకో రుణపడి ఉంటాం. ఓకే మేడం, ఆ దిశగా మీరు ఏమన్నా ప్రణాళిక తయారు చేసి ఒకవేళ పనులు కానివల్ల విధులపూర్వకంగా అధికారులకు మీ వినతి పత్రాలు కానీ లేకపోతే దరఖాస్తు కానీ ఇచ్చుకుంటే ఇక్కడ సమస్యలు పరిశీలించే అవకాశం దానికోసం మేము ఖచ్చితంగా అలాంటి సమస్య కనుక మాకు ఇప్పుడు వస్తుంది. అలాంటి సమస్య ఉన్న సమస్య భూ సమస్య ఉంది కనుక ఆ భూ సమస్య కూడా వాళ్ళ అధికారులు మాకు సహకరించకపోతే మేము ఖచ్చితంగా జేసీ గారి నుంచి కలెక్టర్ గారి నుంచి ఆడి వారి దగ్గరికి మేము ఖచ్చితంగా మా లిఖిత పూర్వకంగా మేము పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఓల్ చేస్తున్నారు ఇంకోల పేరు మీద. వాస్తవానికి ఫీల్డ్ మీద ఒకరు ఉంటారు, పానికి పట్టకి ఇంకోరుంటుంది. ఆ సమస్య ఉంది సార్, ఆ సమస్య ఇది ఇది గత 30-40 సంవత్సరాలు కూడా వాళ్ళు సాగు చేసుకుంటారు, వాళ్ళ పేరుకి రావట్లేదు అంతే కదా. ఈ సమస్య ఉంది సార్.
ఎందుకంటే ఇప్పుడు మోక మీద ఒకరు ఉండడం జరుగుతుంది. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా సాగు చేసుకోవడం మోక ఉండడం జరుగుతుంది. గతంలో పూర్వంలో 60-70 సంవత్సరాలు ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మనం అది మన గవర్నమెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఇక్కడ విలువలో కొన్ని అలకొలాలు కొన్ని గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవి దాంతోపాటు ఇప్పటి నుండి పహాని రాస్తే పహాని ఎక్కడ రాయాలి మీకు అనేది గ్రామ పంచాయతీలో కూర్చొని పహాని రాయాలి. సో గ్రామ పంచాయతీలో కూర్చొని సరే మీరు అన్నట్టుగానే, కానీ ఒకవేళ ఏదన్నా సమస్య ఉన్నప్పుడు గ్రామ అంటే 1వ నెంబర్ నుంచి 7వ నెంబర్ వరకు లేదు ఆ ఫీల్డ్ మీదకి పోయి అక్కడ శంకర్ని తీసుకొని ఇంకెవరైతే నలుగురు ఆ భూమికి సరిహద్దులో ఉంటారో వారిని ఇంక్వైరీ చేసుకొని అక్కడ మాత్రమే అంటే భూమి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే పహాని రాయాలి. ఇది వాళ్ళు వాళ్ళు చేసిన పని అంటే వాళ్ళు చేసే పని ఆఫీసులో కూర్చొని కానీ పాండ వస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుండి అయినా కానీ మీరు పహాన్ని ఏది మీరు సర్వే నెంబర్లో మీరు పోయి మాత్రమే రాసించగలరా అలాంటి నమ్మకం మీకు ఉందా? మేమైతే ఇంతకుముందు అనుకున్నాం భూమి మీదకే పోయి మనం ఒక 1 మంత్ అయితే 2 మంత్ అయితే ఒక 2 నెలలు అయితే మీ విఆర్ఓ అక్కడ ఉండి చేసే కన్నా ఇక్కడికి వచ్చి మోక మీద పోయి ఈ ల్యాండ్ ఇవ్వాలి పక్క ఉన్న వాళ్ళను రైతులను అద్దు ఉన్న రైతులను అడిగి ఆ ల్యాండ్ చేస్తే కంపల్సరీ 2 నెలల్లో కూడా మన విజయ అవకాశాలు అయితే ఏ విలేజ్ కావిలేజ్ విజయ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం భూమి మీదకి వెళ్ళి అది సర్వే చేస్తే మాత్రమే ఖచ్చితంగా ఉంటుంది. ఎల్ల కాలం ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి ఎప్పుడు రైతు నానా యాతలు పడుతున్న ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఊకే అదే పనిగా తిరుగుతుంది. కానీ మా విలేజ్లో మాత్రం అయితే మేము వాళ్ళని తిరగనివ్వట్లేదు. మేమే స్వయంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేమే ఖచ్చితంగా మేమే వాళ్ళు రావాలని అనడం జరుగుతుంది. ఏమన్నా ఉంటే మేము వాళ్ళకి ఖచ్చితంగా వాళ్లకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఆ రైతులకు చెరవేయడం జరుగుతుంది. మీరు తిరగకండి. మీరు కనుక ఒకవేళ మీరు ఈ పని కనుక శ్రీకారం చేస్తే విఆర్ఓ అనే వ్యక్తి పాహాన్ని ఎక్కడ రాయాలి, సో ఎమ్ఆర్ఓతో కానీ వాళ్ళతో కానీ తప్పకుండా వాళ్ళకు దరఖాస్తు ఇచ్చేసి విఆర్ఓ మా ఊళ్ళో ఫీల్డ్ మీదకి పోయి ఏది పాన్ రాయాలి అట్లా రాస్తారా లేదా అని మీరు ఏమైనా దరఖాస్తు ఇస్తే ఆ పని అవకాశం ఉంది, దానికి మీరు శ్రీకారం చుట్టారా? మేము ఇంతకుముందు గతంలో అట్లాగే ఇచ్చాం, జేసీ గారికి ఇచ్చాం, కలెక్టర్ ఇవ్వడం జరిగింది. కానీ మీరు దరఖాస్తు ఇచ్చారు మాకు పనులు కావాలన్నారు, కానీ ఏది అక్కడికి వచ్చే ఏది పని రాయాలని అడగలేదు. అడిగినాం అట్లా మన భూమి పోయి సర్వే చేద్దామని ప్లాన్ చేసినాం. సర్వే చేద్దామన్నారు పహాని అక్కడనే రాయాలన్నాం మేము అక్కడనే రాయాలని కూడా మొత్తం వీలైలో ఉన్న రైతులతో అందరితో సంతకాలు సేకరించి దానికి ఒప్పుకుంటేనే మేము ఖచ్చితంగా వీళ్ళందరి సంతకం అయిన తర్వాత మేము జేసీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి ఇవ్వడం జరిగింది. సో మరి దీనిపైన వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? మీకు వాళ్ళు సమాచారం అందించిన వాళ్ళు వాళ్ళు చేస్తామని అంటున్నారు. వాళ్ళు మేము చేయలేదు చేస్తాం అంటున్నారు అని కాకుండా లిఖితపూర్వకంగా మాత్రం ఇవ్వలేదు. లిఖితపూర్వకంగా ఇవ్వడం లేదు, వాళ్ళు చేస్తామంటున్నారు. ఎప్పుడన్నా లిఖితపూర్వకంగా అడిగే అవకాశం ఉందా ఇప్పుడైనా? ఖచ్చితంగా మేము ఇప్పుడు అడిగే అవకాశం ఉంది, చేస్తామంటున్నారు. ఏదో కొత్త చట్టం రెవెన్యూ నుంచి కొత్త చట్టం తీసుకెళ్తాం చేస్తామని అంటున్నారు. అదే మేము ఉన్న చట్టం అమలు వాళ్ళు అయితే మేము అదే అని చూసుకుంటున్నాం. అవి అదన్నా దాని ద్వారా కొంచెం ఈ విలేజ్ బీసీ వర్గ ఎస్సీ ఎస్టీ వర్గానికి కొంచెం అన్నా ఏమన్నా వాళ్ళు చేస్తే అది జరుగుతుంది మీరు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది రైతులు కూడా రైతు బీమా లాస్ అయ్యే అవకాశం. అవును, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటికి సరే రైతు భీమా అయితేనేమి రైతు బంద్ అయితేనేమి వారు ఖచ్చితంగా పడుకుంటారంట. ఒకవేళ నిజంగా రైతు భూమి సాగు చేసుకుంటే అతని పేరు 40 సంవత్సరాల నుంచి రైతు సాగు చేసుకుంటున్నాడు, అతని పేరు మీద పట్టా పాని లేకపోతే ప్రమాద వశాత్తు కనుక మరణం ఇస్తే ఆయనకు రైతు భీమా అందదు కదా, మరి దీనికి బాధ్యులేవారు వాళ్ళ రెవెన్యూ వాళ్ళ నుంచే దీనికి బాధ్యులు మనం కాదు. ఇక్కడ మా విలేజ్ వాళ్ళు ఎవరు కాదు. ఇంతమంది ఇక్కడ రైతు చనిపోతే కూడా గవర్నమెంట్ నుంచి 5 లక్షల రైతు భీమా ఇవ్వడం జరిగింది. అంటే ఇవ్వడం జరిగిందంటే ఆయనకు పేరు కూడా పేరును ఇచ్చే మరి పేరు లేకపోతే అదే అలాంటిదే కొంచెం మా రైతులు నష్టపోతున్నారు. అలాంటివి ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. శ్మశాన వాటిక స్థలం కొంచెం స్థలం డిస్ప్యూట్ ఉంది. ఎన్ఆర్ఈసి నుంచి ఆల్రెడీ మేము మా జీప్ నుంచి పెట్టడం జరిగింది. ఆ సాక్ష్యం కూడా చేస్తుంటాం. కొంచెం స్థలం లేక ఆగుతున్నాం. అది కూడా ఆ స్థలం తొందరలోనే సేకరించి ఈ కట్టిస్తారు, జబ్బు కట్టిస్తుంది. ఓకే, ఇక్కడ గుడాడుపల్లి అనే పేరు ఎట్లా? పూర్వం పెద్దలు మా తాతలు అయితేనేమి ఇక్కడ ఉన్న ఈ విలేజ్ పూర్వం పెద్దలు పొనగల నుండి వివిధ గ్రామాల నుండి నలుమూలల నుండి వచ్చి ఈ మూలాల నుండి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు కొంత ఇక్కడ సేకరించి ఇండ్లు వాళ్ళు స్టార్ట్ చేసి ఇక్కడ గుడారు తెలియని పూర్వం పెద్దలు పెట్టడం జరిగింది. దీనికి ఏమైనా చరిత్ర ఉందా ఈ యొక్క గ్రామం? అంటే చెప్పుకోదగ్గ చరిత్ర ఉంది ఈ గ్రామంలో. దాదాపు కవులు కళాకారులు ఉన్న విలేజ్ ఉన్నారు ఇక్కడ. కవులు కళాకారులు ఉన్న విలేజ్ ఎన్ఆర్ఐ ఉన్నారు ఇక్కడ. ఏడిలి సమయాన్ని ప్రతి ఒక్క దాని మీద ఆయన
రాయడం విలేజ్ సమస్యలను అయితేనేమి ప్రతి ఒక్క ఏ సమస్య దేని మీద అయితేనేమి రాయడం జరుగుతుంది. దాని మీద ఇంతకుముందు ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మా గుడాడపల్లి మీద కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐ ఎక్స్టెన్షన్ ఉంది రెడ్డి వాళ్ళ రైట్ ఇక్కడ మీ మీ యొక్క గ్రామం నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో నాయకులు కానీ అంటే పొలిటీషియన్ నాయకులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఉన్నారా? జిల్లా స్థాయిలో నాయకులు ఉన్నారు. ఎవరు ఉన్నారు? కళ్ళే ప్రభుపరావు అని ఇప్పుడు జెప్పి వైస్ చైర్మన్, ఇంతకుముందు కూడా ఆయన గత 15 సంవత్సరానికి కూడా ఇక్కడ వీళ్ళు అతనే ఆదుకుంటున్నాడు. గుడాడపల్లి గ్రామాన్ని ఏ ఒక్కరి కూడా ఆపద వచ్చినా అతనైతేనేమి నేనైతేనేమి అతని తోడుగా తీసుకుని నేను కూడా ఈ విలేజ్ ఎవరికైతేనేమి నేను ఖచ్చితంగా వారి ఆపది రెండు దఫాల గవర్నమెంట్ ఎప్పుడైతుందో మీరు కూడా గవర్నమెంట్తో సహా టీఆర్ఎస్ పార్టీలో అంటే ఎంపీ పార్టీకి అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీ హయాంలో పూర్తిగా మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారు ఇది కొంత భారీ బడ్జెట్ను కొడుకున్నది ఈ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మీరు అనుకుంటున్నారా? అట్లా మీ గ్రామ ప్రజలు అనుకోవచ్చా? నాకు ఎంతో చెప్పండి. నాకైతే ఈ 10 సంవత్సరాల సర్పంచ్ పదవి కట్టబెట్టారు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా వారికి కూడా 5 సంవత్సరాలు చేసారు కనుక మీరు మని చేసిన నా మీద వాళ్ళు ఆశలు పెంచుకున్నారు కూడా ఇప్పుడు గ్రామ ప్రజలు. నేను ఖచ్చితంగా ఇవి చేస్తామనేది నాకు కూడా ఆశ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నుండి చేయగలిగింది. ఈ మధ్యన కొంచెం మాకు చెక్ పవర్ మేము ఎన్నికైన తర్వాత 6 నెలల నుండి అయితే మాకు ఇంకా చెక్ పవర్ రాలేదు, మాకు ఇంకేం రాలేదు. ఇప్పుడైతే చెక్ పవర్ ఇస్తే ఖచ్చితంగా మేము ఏ ఓ సమస్య ఓ సమస్య తర్వాత ఓటింగ్ కూడా అయితే మేము తీర్చడం జరుగుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమంది? మీ సిబ్బంది? మా సిబ్బంది ఉన్నది 3 ఉన్న సిబ్బంది. వాళ్ళకి ఇక వాళ్ళ జీతాలు వాళ్ళ వేతనం ఎక్కడ ఇస్తున్నామా చెక్ పోవాలి? మేము వేతనం ఎక్కడి నుంచి కూడా వాళ్ళు అంటే మీరు కితం సర్పంచ్ అయినట్టుగా ఉన్నారు కాబట్టి అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉంటుందా? అయితే మీరు మీరు ఇవ్వబోయే వేతనం నుంచి వాళ్ళకి ఇచ్చే వేతనం తక్కువ ఉంటుంది కాబట్టి ఏమైనా పెంచి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇంతకుముందు కానీ పెంచి ఇచ్చే అవకాశం అది చేస్తాం అనుకుంటాం. మొన్ననే చేసినాం, చేసిన తర్వాత మేము చెక్ పోరు చేసి పెంచినా కానీ వాళ్ళ బచ్చకైతే సరిపోదు. మేము పెంచేది గవర్నమెంట్ అయినా వాళ్ళని కూడా ఆలోచన చేసి వాళ్ళని ఆదుకోవాలని. ఓకే, సూటిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం వాళ్ళని ఏం కోరుతారు, మీరు వాళ్ళకి ఏం అందిస్తారు? గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క జీవనం నాకుంటే నేను ఖచ్చితంగా గుడాడపల్లి గ్రామాన్ని ఇంకొక 100 డబుల్ బెడ్రూమ్స్ తీసుకొచ్చి ఈ యొక్క గుడాడపల్లి గ్రామాన్ని రోడ్డుకి ఇరువైపులో ఉన్న డ్రైనేజీని కూడా దాన్ని కూడా నిర్మించి అలాగే గవర్నమెంట్ ఎంతో కొంత మాకు చేయటనిస్తే మీ గుడాడపల్లి గ్రామానికి ఈ రెవెన్యూ సమస్య కూడా ఖచ్చితంగా కొంతవరకు మేము కూడా చేస్తాము. అలాంటి నమ్మకం అయితే మాకుంది. ఖచ్చితంగా ఎంతో కొంతవరకు ఖచ్చితంగా 90% అయితే ఈ రెవెన్యూ సమస్య అధికారులు మాకు సహకరిస్తే 100% చేస్తాం. పట్ట భూములు కూడా ఖచ్చితంగా 99% పట్ట భూములు ఉన్న భూములు అయితే 99% చేస్తాం. ఓకే, సో ఇదండి వృత్త లక్ష్మి ఐలయ్య గారు ఇచ్చిన సందేశం గుడాడపల్లి గ్రామ ప్రజలకు. మేము మా గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు పాపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు క్రితం సర్పంచ్గా ఉన్నటువంటి ఐలయ్య గారు ఇది పూర్తిగా అనుభవం ఉంది కాబట్టి ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి దిశలో తీసుకుపోతామని కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏ నమ్మకంతోనైతే ప్రజలు గెలిపించారో రెండో దఫ కూడా అధికారం ఇవ్వడం ఇది సామాన్యమైన విషయం కాదు. రెండో దఫ అధికారం ఇచ్చారంటే నేను ఎంతో కొంత అంటే ఎంతో కొంత కాదు క్రితం నా పనులను చూసి మాత్రమే వాళ్ళు నన్ను గెలిపించారన్నది. సరే, అదేవిధంగా వారు కోరుకున్నట్టుగానే ఇది కొంత భారీ బడ్జెట్తోనే ఇది కూడుకో ఉన్నది. అటు డబుల్ బెడ్రూమ్ అయితేనే, సీసీ రోడ్స్ అయిపోయింది, అటు భూ సమస్య అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది. అంటే పూర్తిగా అంటే దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా కొంత యువత కూడా గ్రామ సభ తీర్మానం ద్వారా అవులైన వారికి అందజేస్తామంటున్నారు. సరే, అది ఏదేమైనా కానీ ఇది భారీ బడ్జెట్ వరకు కోరుకున్నారు కాబట్టి సర్పంచ్ గారు వాళ్ళు కోరుకున్నట్టుగానే ఈ గ్రామానికి అటు అధికారులు అయిపోయింది, ప్రజలు అయిపోయింది. ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించి రానున్న 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయించవలసిన అంటే గ్రామ సర్పంచ్ ద్వారా చేయించవలసిన అవసరం ఉండాలని ఐబీఆర్ను బలంగా నమ్ముతుంది. థ్యాంక్ యూ. జిఎస్ఆర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో గ్రహణం మురికి ఉచిత ఆపరేషన్లు చేయబడును. దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గమనిక, చికిత్సకు వచ్చువారు 3 రోజులకు సరిపడా దుస్తులు తెచ్చుకోగలరు. వివరాలకు జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, సైదాబాద్, హైదరాబాద్.